నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎస్ సవిత. విజయవాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని సదుపాయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆకస్మికంగా వచ్చినట్లు తెలిపారు. హాస్టల్లో సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పనలో నిర్వాహకులు పూర్తిగా అశ్రద్ధ వహించారు. వసతులపై పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు నిద్రించే రూములు, ఉపయోగించే టాయిలెట్ రూమ్స్ పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. భోజనశాల, వంటగదులను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. విద్యార్థులతో కలిసి మాట్లాడి హాస్టల్లో అందిస్తున్నటువంటి భోజనం, మౌలిక సదుపాయాలను స్టూడెంట్స్ను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. వంట ఒకచోట, భోజనం మరోచోట ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట సరుకులు, కూరగాయలు నాసిరకంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం నాణ్యత సరిగా లేకపోవడం, డైనింగ్ హాల్లో సదుపాయాల లేమిపై సిబ్బందికి నిలదీశారు. రోజూ ఒకే రకమైన మెను ఏర్పాటుపై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. మళ్లీ విద్యార్థుల నుంచి ఫిర్యాదు వస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. ఏ క్షణం ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ చేయవచ్చని మంత్రి ఎస్ సవిత పర్సనల్ నెంబర్ ఇచ్చారు. మీరు తినండి చూద్దాం, చూద్దాం. ఇచ్చే డబ్బులు ఇస్తున్నాం కదా, మరి ఎప్పుడు తినలేదు చెప్పండి. మార్కెట్ లో అరటి పండు దొరకలేదన్న వింటావా? ఎలా ఉంది చూడండి, ఇది ఈరోజు నైట్ వచ్చారు.